శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి శ్రీ ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా రాశి ఫలాల్లో భాగంగా ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, అదేవిధంగా రాజపూజ్యం ఎలా ఉంది, అవమానం ఎలా ఉంది, ఈ విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలోకి వస్తే ధనిష్ట 3-4 పాదాలు వస్తాయి, శతభిషం 4 పాదాలు వస్తాయి, అలాగే పూర్వపాద నక్షత్రం 3 పాదాలు కూడా మనకు కనిపిస్తున్నాయన్నమాట. సో ఈ నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, ఆదాయము వ్యయము. ఆదాయం దగ్గరకు వచ్చినప్పుడు 14 భాగములు కనబడుతుంటాయి, వ్యయం కూడా 14 భాగాలు కనబడుతున్నాయి. అంటే ఎంత సంపాదిస్తే అంతే ఖర్చు కూడా కనిపిస్తుంది. అంటే సంపాదన భాగం ఎక్కువ ఉంది, అంటే టర్న్ ఓవర్ ఎక్కువ ఉన్నది, అంటే ఎక్స్పెన్సెస్ కంటే ఇన్కమ్ అనేది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరుగుతుందన్నమాట కుంభరాశి వారికి. అలాగే సోర్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కూడా మనకి ఎక్కువ జరుగుతుంది, శుభకార్యానికి మంచి పనులకి. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి, కుంభరాశిలో గురువు ప్రవేశించి ఉన్నాడు కాబట్టి శుభకార్యానికి వాటికి ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. పూర్వవర్షంలో సంపాదించినప్పుడు కొంత ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా 14 భాగములు ఆదాయం, 14 భాగములు వ్యయం కనిపిస్తుందన్నమాట. అలాగే రాజపూజ్యం దగ్గరకు వచ్చినప్పుడు 6 భాగములు అవమానం చూస్తే 1 భాగం కనబడుతుంది. ఈ రకంగా చూస్తే కుంభరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనబడున్నాయి అని చెప్పచ్చు. అంటే ఎక్కడ కుంభరాశి వారి ఈ సంవత్సరం నష్టపోయే అవకాశం ఏమాత్రం లేదని. అంటే శ్రీ ప్రవళనామ సంవత్సరం అంతా కూడా కుంభరాశి వారికి ఒక అద్భుతమైన యోగాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ కుంభరాశి వారికి ఎక్కడ ఎందుకు ఖర్చు అవుతుంది, అవమానం కానీ లేకపోతే ఖర్చు కానీ 14 భాగాలు ఎందుకు అయిపోతున్నాయి, తక్కువ కావచ్చు కదా, అంతెందుకు అవుతుంది, ఈ కారణంలో అవుతుంది అనే విషయానికి వచ్చాడు. 6వ స్థానంలో కుజుడు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో కర్కాటకంలో జూన్ 4వ తారీఖు నుండి జూలై 22వ తారీఖు మధ్యలో ఎప్పుడైతే కుజుడు అక్కడ వచ్చి ఉంటాడో, కుజుడు నీచపడినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీడికి 6వ స్థానం ఆరోగ్య స్థానం అవుతుంది. కాబట్టి అక్కడ అంటే కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ఓకే, 6వ స్థానం అవుతుంది, ఆరోగ్య స్థానం అవుతుందన్నమాట. సో ఆరోగ్య స్థానం అయింది కాబట్టి డెఫినెట్గా అక్కడ ఏంటంటే ఆరోగ్యం విషయంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడటం చాలా అవసరం పడుతుంది. తర్వాత ఒక పక్క శనీశ్వరుడు యొక్క ప్రభావం 12లోని 7 శని ప్రభావం కనబడటము, లగ్నంలో జన్మగురువు యొక్క ప్రభావం మనకు కనిపించడం, ఈ రెండింటి యొక్క ప్రభావం ఏంటంటే కొంతవరకు అనవసరమైన ఖర్చులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఒక శుభకార్యం కోసం కొంత ఖర్చు పెడతారు, మన అనవసరమైన విషయాలు ఖర్చు పెడుతూ ఉంటాయి. సో ఈ రెండు రకాలుగా ఖర్చు మీకు ఏంటంటే ఆదాయం 14, అనవసరమైన ఖర్చు ప్లస్ శుభకార్యంకాయ ఖర్చు రెండు కలిపి 14 భాగాలు మనకు కనిపిస్తున్నాయి ఈ జాతకుడు అనమాట. సో ఈ శుభకార్యం ఖర్చు పెట్టేది సగభాగం అయితే, అనవసరం ఖర్చు కొంత భాగం అయితే, ఆరోగ్యానికి కొంత ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో 3 భాగాలుగా అవుతుందన్నమాట. సో 3 భాగాలు కలిపి 14 పాలు అక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఒక ఆరోగ్యం గురించి మనం చూసుకోవచ్చు. దానికి సంబంధించిన శనీశ్వరుడు కానీ ఆంజనేయ స్వామి కానీ నిత్యం ఆరాధన చేసుకుంటూ వెళ్తే సంవత్సరం పొడుగున మనకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే అవుతుంది. శుభకార్యం చేసే ఖర్చు మంచి ఫలితమే కాబట్టి డెఫినెట్గా ఆ ఖర్చు మనం ఆపడానికి అవకాశం లేదు. ఇక 3వ ఖర్చు మనం చూసినది ఏంటంటే అనవసరమైన ఖర్చు, అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ ఇష్యూ కోసం వెళ్ళి కొన్ని ఖర్చులు పెట్టే అవకాశం అయితే కుంభరాశి వారికి కనిపిస్తుంది. సో దాన్ని కొంత కంట్రోల్ చేసుకోవడానికి కొంతవరకు అనుకున్న పని అనుకున్న రోజు కాకుండా ఒక నిదానంగా ఒకటి రెండు రోజులు ఆలోచించి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఒక భాగం యొక్క ఖర్చును మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో ఆ రకంగా కొంత అనుకోగలిగితే ఖర్చు విషయంలో 14 భాగాన్ని కొంత కంట్రోల్ చేయగలుగుతాం. ఆదాయాన్ని మనం కంట్రోల్ చేయమని చెప్పాం, ఎందుకంటే వచ్చే ఆదాయాన్ని మంచి లాభంగా మనం చూసుకుంటాం కాబట్టి. ఈ విధంగా చేసుకుంటూ ముందుకెళ్తే ఖర్చులు కంట్రోల్ అవుతుంది. రాజపూజ్యం 6 భాగములు అంటే ఎక్కడికి వెళ్తే అక్కడ సన్మానాలు, అదేవిధంగా ఆ గౌరవపరమైన నిర్ణయాలతో మిమ్మల్ని గౌరవించడము, సత్కారం చేయడము, అదేవిధంగా మీరు చేసే ప్రతి పనిలోని అంటే మనం చేసే ప్రతి అంటే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళనుకోండి, వ్యాపారస్తులు అనుకోండి, ఇండివిజువల్స్ అనుకోండి, ఏదైనప్పటికీ మనం చేసే అఫీషియల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసినప్పటికీ కూడా మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చక్కగా ఆనందకరమైన స్థితి ఏర్పడడం, వాళ్ళని మేము ప్రమోట్ చేయడం, మేము గౌరవించడం, మిమ్మల్ని అందరి ముందు ఎంతో గౌరవపదంగా చూసుకోవడం, ఇటువంటి కొన్ని సంఘటనలు జరగడం, సాంఘిక కళాపాలలో పాల్గొని మంచి పేరు సంపాదించుకోవడం కూడా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారన్నమాట. ఆ రకంగా గౌరవాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవపదంగా 6 భాగములు కనిపిస్తున్నాయి. అవమానం ఒకటి వస్తుంది అంటే మనకు కుజుడు ఎప్పుడైతే 6 వస్తాడో ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలుగుతుందో అప్పుడే కొంతమంది మన మీద అవమానపరచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవమానం కూడా మనం జూన్ జూలైలో మనం ప్రయత్నం కనబడుతున్నాయి, దాని గురించి జాగ్రత్త తీసుకోండి. ఈ విధంగా మనం ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ సుబ్రహ్మణ్య స్వామికి కొంచెం అభిషేకం అప్పుడప్పుడు చేసుకుంటూ వెళ్ళగలిగితే మాత్రం ఈ అవమాన భాగం కొంత తగ్గుతుంది, అదేవిధంగా ఆరోగ్యం బాగుంటుంది. మొత్తం శ్రీ ప్రవణామ సంవత్సరం అంతా అద్భుతంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాద. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148.
9848996444.